నమస్తే సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ జాహ్నవి. ప్రస్తుతం మనతో ఉన్నారు వేదిక వెల్నెస్ కోచ్, స్పిరిచువల్ హీలర్, లైఫ్ కోచ్, పాస్ట్ లైఫ్ రెగ్యులేషన్ థెరపిస్ట్, ఇంకెవరు మీకు అర్థమైపోయింది కదా, వనజ రామిశెట్టి గారు. సో ప్రస్తుతం మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అమ్మా జాహ్నవి. సో ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను రా. సో వనజ గారు జనరల్గా పాస్ట్ లైఫ్ రెగ్యులేషన్ థెరపిస్ట్ కూడా కదా మీరు, అసలు పాస్ట్ లైఫ్ రెగ్యులేషన్ అంటే ఏంటి? పాస్ట్ లైఫ్ రెగ్యులేషన్ గురించి ఓకే, అదొక పెద్ద బిగ్ సబ్జెక్ట్ అమ్మా జాహ్నవి. అయితే ఇందులో ఏంటంటే, పాస్ట్ లైఫ్ అని చెప్తాను, నార్మల్గా ఏమవుతుందంటే ఇది యాక్చువల్గా నేను ఈ థెరపీ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ నేను నా ఇంట్రెస్ట్ తోటి నేర్చుకున్నది అనమాట. ఓకే ఓకే. చాలా బుక్స్ చదివేదాన్ని యాక్చువల్గా. అంటే ఒక ఆయన ఉన్నారు బ్రెయిన్ వేస్ అని, ఆయన పాస్ట్ ఆయన ఒక సైకాలజిస్ట్ అనమాట. అయితే ఆయన ఏం చేశారంటే, ఆయన ఇలాగా అందరినీ కౌన్సిలింగ్ చేస్తూ క్లయింట్స్ని, ఆయనకి సడన్గా ఒక ఆవిడ ఏం చేసిందంటే, ఆయన డీప్గా కౌన్సిలింగ్ హిప్నోథెరపీ చేసి ఆయన కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు, ఓకే నార్మల్గా మనం కౌన్సిలింగ్కి ఎందుకు వెళ్తాం, మనకి ఏదైనా డిప్రెషన్ ఉండి రకరకాల భయాలు ఇవన్నీ ఉంటాయి కదా, అలా ఉన్నప్పుడు మనం దగ్గరలో అన్ని మెడిసిన్స్ వాడి ఏది పని చేయకపోతే లాస్ట్ కంటారు, మీరు ఏమైనా సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి మీకు కౌన్సిలింగ్ చేస్తారని చెప్తారు. అలా అని తను ఏం చేశారంటే, ఒక ఆమె చేస్తూ చేస్తూ ఆమె సడన్గా ఏదో మాట్లాడడం స్టార్ట్ చేసింది అనమాట ఆవిడ. ఆయన ఏంటి అసలు ఏం రిలవెంట్ ఏం సబ్జెక్ట్ అంటే, నేను చెప్పేదానికి ఈవిడ చెప్పేదానికి ఎక్కడా మ్యాచ్ అవ్వట్లేదని సరే డీప్గా చెప్తూ ఉంటే ఆమెకి ఏం చేసిందంటే, ఆమె సడన్గా ఆమెకి పాస్ట్ లైఫ్ అంటే ఆమె పూర్వజన్మ ఆవిడకి గుర్తొచ్చింది. అలా చేసినప్పుడు చాలామందికి డౌట్ వస్తుంది, నిజమా ఉత్తిదేనా అనిపిస్తుంది కదా, కావాలని చెప్తున్నారేమో అని. అయితే ఆమె చెప్పిన ఇన్సిడెంట్స్ కానీ, అయితే అందులో ఏంటంటే ఆమెకి వాటర్ అంటే విపరీతంగా భయం ఆవిడకి ఈ లైఫ్లో. ఈ లైఫ్లో ఆ విపరీతంగా వాటర్ భయము, ఎందుకు భయమో తెలియదు అసలు. అయితే ఆమె ఆయన ఇట్లా డీప్గా వెళ్ళిపోయాడు ఇంకా, ఈమె ఏదో ఇంట్రెస్టింగ్గా ఉందని. అలా చేసినప్పుడు అందులో తెలిసింది ఏంటంటే, ఆవిడ లాస్ట్ లైఫ్లో ఆవిడ వాళ్ళ పిల్లలతో పాటు వాళ్ళ పాపతో పాటు వాటర్లో పడిపోయి చచ్చిపోయిందాము. ఓకే. సో ఆ ఫియర్ ఈ లైఫ్లో కూడా క్యారీ అయిందనమాట అలా. అయితే ఇప్పుడు మనం జనరల్గా మన అన్ని విషయాల్లో బాగుంటాం, సడన్గా మనకి ఏదన్నా ఒక నిప్పు అంటే భయం, చాలామందికి ఎంత ధైర్యంగా ఉన్నా వాళ్ళకి ఏదన్నా ఒక దగ్గర వాళ్ళ వీక్నెస్ బయటపడుతుంది చూడు, నిప్పు అన్నా నీళ్ళు అన్నా భయము, ఏదో యాక్సిడెంట్ అయిపోతుందేమో నాకు అన్న ఒక ఫియర్, ఇట్లాంటి ఫియర్స్ ఉంటాయి. అదే కాకుండా మనం ఎవరినైనా చూస్తే మనకి ఆల్రెడీ వాళ్ళ పరిచయం మనకి అన్న ఫీలింగ్ వస్తుంది మనకి కదా, మనకి ఎప్పుడో తెలుసు, మనం అంటాం కూడా నాకు కొత్తగా లేదు మీతోటి, ఎప్పుడో చూశాను అనిపిస్తుంది అనిపిస్తుంది మనకి. అండ్ కొంతమందిని చూస్తే నవ్వు ముఖంలాగా అనిపిస్తూ ఉంటుంది, మనకేం కొత్త అనిపించదు. కొన్ని ప్లేసెస్కి వెళ్తే మనకి ఈ ప్లేస్కి నేను ఎప్పుడో వచ్చాను అన్న ఫీలింగ్ ఉంటుంది కదా. ఒక్కొక్కసారి మనకి డ్రీమ్స్ వచ్చినప్పుడు డ్రీమ్స్లో ఒకలాంటి డెస్టినేషన్స్ వస్తాయి, కొంతమంది తెలవని మనుషులు కనపడతా ఉంటారు. ఇవన్నీ ఏంటంటే మనకి లాస్ట్ లైఫ్లో ఉన్న ఇవన్నమాట, అంటే స్మృతులు అనొచ్చు. మనకి ఏదో అంటే ప్రతి మనిషికి, మనం ఇప్పుడు నార్మల్గా బాగా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏం చెప్తాం, నేను పూర్వజన్మలో ఏం పాపం చేశానో ఏంటో, నాకు ఈ లైఫ్లో ఇన్ని ప్రాబ్లమ్స్ అవుతున్నాయి ఓకే అని ఒక డైలాగ్ రెగ్యులర్గా అనుకో, అంటే డైలీ మనకి. వనజ గారు నాకు ఇక్కడ మెయిన్గా ఉన్న డౌట్ ఏంటంటే, అసలు నిజంగా పూర్వజన్మ ఈ జన్మలో మనం ఉన్న విధానం, మనకు కష్టం కానీ సుఖం కానీ నష్టం కానీ ఏది వచ్చినా ఖచ్చితంగా దానికి దీనికి ఉంటుందంటారా కనెక్షన్? ఉంటుందమ్మా 100% ఉంటుంది. ఎందుకంటే అంటే 100% అంటే నా వరకు అది 100%. ఇది నేను ఎవరికి ఫోర్స్ చేయలేను. నువ్వు ఒకవేళ జాహ్నవి నువ్వు నమ్మట్లేదు అంటే నువ్వు నమ్మద్దు, నువ్వు నమ్మవసరం లేదు. నమ్మే వాళ్ళలో నేను ఒకదాన్ని కాబట్టి నేను బాగా నమ్ముతాను. నమ్మితే ఖచ్చితంగా ఉంటుంది. నమ్మితే ఖచ్చితంగా నేను దేవుడిని ఎంతో నమ్ముతానో, దేవుడు ఉన్నాడని ఎంత నమ్ముతానో, అలాగే పాస్ట్ లైఫ్స్ ఉన్నాయని అంతే నమ్ముతాను. ఎందుకంటే నేను ఫిజికల్గా నేను ఆ కోర్స్ చేసి చూశాను కాబట్టి, నేను కొంతమందిని వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాను, వాళ్ళతో అంటే యాజ్ అ పార్ట్ ఆఫ్ ట్రైనింగ్ వాళ్ళని ఆ ప్రాసెస్లో తీసుకెళ్ళాలన్నమాట. అలా తీసుకెళ్ళినప్పుడు నేను డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయిన వాళ్ళని కానీ అంటే మనకు తెలిసిపోతుంది. అంటే కొంతమంది అబద్ధాలు చెప్తున్నారేమో అలా అనిపిస్తుంది, వాళ్ళు మాట్లాడే మాటల్ని బట్టి అంటే ఈ లైఫ్లో ఉన్న కొంతమంది మనుషుల్ని వాళ్ళు కనెక్ట్ అవుతారు, వీళ్ళు ఎందుకున్నారు నా లైఫ్లో, వాళ్ళు ఎందుకున్నారు నా లైఫ్లో,
ఇప్పుడు మీ హస్బెండ్ కానీ ఎవరు అందరూ ఒకరికొకరు కనెక్ట్ అయ్యి ఉంటాం అన్నమాట. వాళ్ళు విత్ ఇన్ ద ఫ్యామిలీ అయి ఉండొచ్చు, అవుట్ సైడ్ ద ఫ్యామిలీ అయి ఉండొచ్చు. అందరు నమ్ముతారు కదా ఒక మనిషికి ఇన్ని జన్మలు ఉంటాయి, లాస్ట్ లైఫ్ ఒక జన్మ ఉంటుంది, ఈ లైఫ్లో ఒక జన్మ ఉంటుంది. ఆ నమ్మే ప్రాసెస్లో ఈ పాస్ట్ లైఫ్ కూడా ఒకటనమాట. అమ్మా అంటే మనకి లాస్ట్ లైఫ్లో ఏవో ప్రాబ్లమ్స్, ఏవో చేసేసి ఉంటాం తప్పులు, తెలిసి తెలియని తప్పులు. ఈ లైఫ్లో అంతా బాగానే ఉంటాయి, అన్నీ బాగుంటాయి. మనం అనుకుంటాం నా అంత మంచోళ్ళు లేరు, నేను అన్నీ బాగా చేస్తున్నాను, నాకు ఎందుకు ఇంకా ఎన్ని కష్టాలు అనిపిస్తుంది. అయితే అట్లాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ లాస్ట్ లైఫ్లో వాళ్ళు చేసిన ఏవో చిన్న చిన్న కర్మలు అంటాం, మంచి కర్మ చెడు కర్మ అని ఉంటుంది. మన నా కర్మ అంటాం, ఆ కర్మ అంటే మంచి చెడు రెండు కర్మలు అందులోకి వస్తాయి అన్నమాట. అందుకని అండ్ కర్మ ఇస్ నాట్ అ బ్యాడ్ వర్డ్. కర్మ అంటే మంచి మంచి కర్మల ఫలితం, పాప కర్మల ఫలితం ఈ లైఫ్లో మనం అనుభవిస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, మరి అంటే ఈ జన్మలో మనం చేసే యాక్టివిటీస్ కూడా గత జన్మతో అని ముడిపడి ఉంటాయంటారు? ఖచ్చితంగా 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 ఏదో ఒకటి ఒకదానికి. ఒకవేళ ఒకరు ఎవరైనా మనం కొట్టాం తెలీదు రీజన్, అది కూడా మరి గత జన్మ ఇదేనంటే అంతే అమ్మా. అంటే నీకు ఒకటి చెప్తాను, ఇప్పుడు మనం చాలా స్ట్రెయిన్ రిలేషన్షిప్ చూస్తూ ఉంటాం వైఫ్ అండ్ హస్బెండ్లో, అవునా? వాళ్ళకి అంటే కంపాటబిలిటీ ఉండదు, పెళ్ళి అయితే అయిపోతుంది కానీ ఏంటంటే కలిసి ఉండలేరు కదా. వాళ్ళకి ఏంటంటే నేను చేసిన కోర్సులో అంతా, అంటే నా సొంతంగా నేనేం చెప్పట్లేదు, నేను చదివిన నా అంటే నా విజ్డమ్ షేర్ చేస్తున్నాను అంతే, నాకు తెలిసింది నేను మీకు షేర్ చేస్తున్నాను. అలా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అనే కాదు, కొంతమంది మన లైఫ్లోకి వచ్చి ఫుల్ షాటర్ చేసేస్తారు మన లైఫ్ని. కొంతమంది మంచి చేస్తారు, కొంతమంది చెడు చేస్తారు, కొంతమంది వచ్చి మన లైఫ్ని అంటే ఎటు కాకుండా చేసేసి వెళ్ళిపోతారు. అవును, అసలు ఏమైపోతుంది అర్థం కాదు కదా, ఎందుకు వచ్చారు మనల్ని వ్యసనాలకి అలవాటు చేసేస్తారు, లేకపోతే డబ్బులు బాగా మనతో ఖర్చు పెట్టిపిచ్చేస్తారు, మనల్ని లాసెస్లోకి పెట్టేస్తారు. వచ్చేస్తారు, ఆ పని అయిపోగానే వాళ్ళు వెళ్ళిపోతారు. ఒక్కసారి వాళ్ళ టార్ ఆ పని అయిపోతుంది వాళ్ళ వల్ల, యు లాస్ట్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు ఏంటంటే లాస్ట్ లైఫ్లో వాళ్ళ మనకి ఏదో ఒక రకమైన ఎనిమిటి ఉంటుంది అనమాట, మన శత్రువు ఏదో రకంగా మనం వాళ్ళని బాధ పెట్టుంటాము, ఏదో ఉంటుంది వాళ్ళతోటి మనకి లాస్ట్ లైఫ్ ఇది. వాళ్ళు ఈ లైఫ్లో వచ్చి ఆ పని మాత్రం చేసేసి వెళ్ళిపోతారు అనమాట, మనకు ఆ కష్టం కలిగించి వెళ్ళిపోతారు. అలాగే రిలేషన్, వైఫ్ అండ్ హస్బెండ్ మ్యారీడ్ కపుల్స్లో చాలా రిలేషన్షిప్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సేమ్ వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ లాస్ట్ లైఫ్లో వాళ్ళకి ఏదైనా వాళ్ళిద్దరి మధ్య ఏదైనా రైవల్రీనో ప్రాబ్లమ్స్ ఉండుంటే ఈ లైఫ్లో ఆ కొంచెం కాలం మనతోటి ఉండి అదే ఆ కర్మని ఇది చేసేసి వెళ్ళిపోతారు అనమాట వాళ్ళు అంతే. సో అట్లానే ఒకదానికి ఒకటి రిలేషన్ తప్పకుండా. ఈ జన్మలో చేసే కర్మలు ఏవైతే ఉంటాయో అవి గత జన్మకి సంబంధించినవి కదా. ఇప్పుడు మళ్ళీ ఈ గత జన్మ ఉండడం ఎంత సత్యమో మరో జన్మ ఉన్నది కూడా అంతే నిజం అంటారు కదా. సో మరి ఈ జన్మలో చేసే కర్మలు ఫలితం మళ్ళీ జన్మలో ఉంటుందంటారా? ఉంటుందమ్మా, అందుకే మంచి కర్మలు చేయమంటారు కదా, మంచి చేయండి అంటారు. ఇప్పుడు మన నెక్స్ట్ టైంకి క్యారీ చేయకూడదు అంటే మన అన్ని మంచి పనులు. ఓకే, అంటే మనకి నార్మల్గా ఏంటంటే బుద్ధి ఒకటి చెప్తుంది, మనసుని మనం ఎవ్వరు కంట్రోల్ చేయలేం, మన ఆలోచనలు ఎవ్వరు కంట్రోల్ చేయలేం కదా. మనం దాన్ని ఫిజికల్గా ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే చాలు, ఇది ఎవరు ఆపుతారు కదా. ఆలోచనలు 100 మెడిటేషన్ చేయండి, ఏం ఆలోచన లేకుండా అంటారు. మనం మెడిటేషన్ కూర్చుంటే 100 రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి, చెడు ఆలోచన మంచి ఆలోచన అన్నీ వస్తాయి మనకి. అలా వచ్చినప్పుడు ఎవరు ఆపలేని ఇది అది ఏంటంటే మనం యాజ్ లాంగ్ యాజ్ నీకు ఒకవేళ పక్కన ఎవరినో కొట్టాలనిపిస్తుంది, నీకు ఇక్కడ ఉన్నది కానీ నువ్వు కంట్రోల్ చేసుకోవాలి, నేను కొట్టను వాళ్ళని అని. అదేంటి, నువ్వు కంట్రోల్ చేసుకొని ఆ పని చేయకుండా ఆ పాపం ఆ తప్పు చేయకుండా నువ్వు ఓవర్కమ్ అయిపోవచ్చు అందులోనే. అలా చేసినప్పుడు మన నెక్స్ట్ లైఫ్ ఏదైతే ఉందో దాన్ని పీస్ఫుల్గా. ఓకే, ఒకవేళ తెలుసో తెలియకో గత జన్మలో పాపాలు చేసాం, ఈ జన్మలో శిక్షలు అనుభవిస్తున్నాం, మరి ఆ శిక్షలు తగ్గాలి అంటే మనం ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వాలంటే మరి దానికి ఏమైనా రెమెడీస్ ఉంటాయా? ఈ స్పిరిచువల్ రెమెడీస్ నేను ఏవైతే చెప్తున్నానో షేర్ చేస్తున్నానో ఇవన్నీ వాటికి సంబంధించింది. ఓహో, ఓకే, అంటే పౌర్ణమి రెమెడీస్ ఇవన్నీ మనకి లాస్ట్ లైఫ్లో ఏవో చిన్న చిన్న తప్పులు చేసేసి ఉంటాం తెలిసి తెలియక, వాటి నుంచి ఓవర్కమ్ అవ్వాలంటే ఈ రెమెడీస్ అనమాట. ఇంకా ఉన్నాయి చాలా రెమెడీస్, అవన్నీ ఒక్కొక్కసారి అమ్మా నిజంగా 40 lakhs 50 lakhs సడన్గా వస్తాయి. అవును, వచ్చిన అంటే లేదంటే ఏ స్థలం అమ్మడమో ఇల్లు అమ్మడమో ఏదో రీజన్తో వచ్చినాయి, వచ్చినట్టు ఎలా ఖర్చు అయిపోతాయి తెలియదు, ఎలా ఖర్చు అది అవును అది అయిపోతుంది అనమాట అయిపోతాయి. సో ఖర్చు అయిపోయిన తర్వాత మళ్ళీ బాధపడడం తప్ప చేసేది ఏం లేదు, నెక్స్ట్ మళ్ళీ రీగైన్ అవ్వాలి లైఫ్ అంటే. సో ఇవన్నీ మీరు తీసుకున్న మీరు చెప్తున్న రెమెడీస్ అవి ఫాలో అయితే రెమెడీస్ అన్నీ ఉన్నాయమ్మా అన్నిటికీ. మనకి డెట్స్ క్లియర్ అవ్వాలంటే ఇట్లాంటి రెమెడీస్ చేయొచ్చు,
లేకపోతే మనకి పనులు అవ్వట్లేదు, లాస్ట్ వరకు వెళ్ళిపోయి పనులు ఆగిపోయినాయి అంటే ఎలాంటివి చేయొచ్చు? ఫ్రీక్వెంట్గా ఇంట్లో సిక్ అయిపోతున్నాం అంటే ఎట్లాంటి రెమెడీస్ చేయొచ్చు? మనకి వర్క్ ప్లేస్లో అంటే ఆఫీస్లో కానీ వర్క్ ప్లేస్లో కానీ మనకు వచ్చే ప్రమోషన్లు ఆగిపోతుంటే ఎలాంటివి రెమెడీస్ చేయొచ్చు? మన మీద చాలా ఎనిమీస్ ఉంటే ఎలాంటివి చేయొచ్చు? మన ఇంట్లో బాగా గొడవలు అవుతుంటే, సో అన్నిటికీ రెమెడీస్ ఉన్నాయి. అంటే మనం సింపుల్గా ఇంట్లో చేసేసుకోవచ్చు అన్నిటికీ. నేను పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ చేశాను కాబట్టి పాస్ట్ కర్మలకి ఇప్పుడు ఎలాంటి రెమెడీస్ ఇవ్వచ్చు అని. సో అయితే ఈ రెమెడీస్ అందరికీ ఒకేలా ఉంటాయా, ఎవరి ఇండివిజువల్గా వాళ్ళకు ఉంటాయా? అంటే మా ఆస్ట్రాలజీ ప్రకారం వెళ్ళామనుకో మా జాహ్నవి, ఏమవుతుంది వాళ్ళ రాశి టైం అవన్నీ చూసి వాళ్ళకి కావాల్సిన రెమెడీ వాళ్ళు చెప్తారు. ఓకే, ఇప్పుడు జనరల్గా నువ్వు వచ్చి చెప్తావు నాకు ఇలాంటి నాకు ఏ పనులు అవ్వట్లేదు, నేను చెప్పేవనే జనరిక్ రెమెడీస్ అమ్మ, స్పెసిఫిక్గా ఉండవు. అంటే స్పెసిఫిక్గా చేసే ఉంటుంది, ఇలా నేను ఇలా టారో కార్డ్ రీడింగ్ చేసి నీకున్నది ఏదైనా నాకు వచ్చిన ఆన్సర్ని బట్టి నేను చెప్పి నీ దానికి స్పెషల్గా ఒక రెమెడీ చెప్పొచ్చు. కానీ ఇప్పుడు ఇవైతే జనరిక్ రెమెడీస్ అమ్మ, అందరూ ఏమి ఉన్నా లేకపోయినా చేసేసుకుంటూ వెళ్ళిపోతే మన లైఫ్ క్లియర్గా ఉంటుంది అనమాట. మనకంటే ఒక పాత్ రోడ్ చక్కగా ఒక సీమ్లెస్గా అలా ఉంటుంది అనమాట, ఏమీ హర్డల్స్ లేకుండా. సూపర్ సూపర్, చాలా చక్కగా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసామా, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సో చూసారు కదండి, మన వనజ గారు రెగ్యులర్గా చెప్పినట్టు ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారంటే పూర్వ జన్మకి ఈ జన్మకి ఎలాంటి కనెక్టివిటీ ఉంది. సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాం. సో ఈ వీడియో ద్వారా మీరు పూర్వజన్మకు సంబంధించి ఈ జన్మకు సంబంధించి ఎన్నో ఇన్ఫర్మేషన్ గెయిన్ చేశారని అనుకుంటున్నాం. మరో బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా, అంతవరకు సెలవు. నమస్తే.